हाय हेलो नमस्ते गुड इवनिंग आदाब वेलकम टू अली तो सरदागा। ఆలోచనగా మొదలై అక్షరంగా పుట్టి అద్భుతంగా తెరకెక్కే దృశ్యమే సినిమా. అలాంటి సినిమా ద్వారా మిమ్మల్ని అలరిస్తున్న ఎంతో మంది స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. మరి ఈరోజు ఎపిసోడ్ కి ఆయన ఒక రైటర్, ఒక డైరెక్టర్. మరి ఆయన గురించి క్వాలిటీస్ చెప్పాలంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. అటు ఇంటర్నేషనల్ నుంచి ఇటు సౌత్ ఇండియా వరకు ఆయన పేరు చెప్తే సినిమా హిట్. మరి ఆ వ్యక్తి ఎవరు అని మీరు ఎదురు చూస్తున్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. ఆయన కలం కదిపితే చాలు, కలెక్షన్ల కోటలు బద్దలయ్యే కథలు పుడతాయి. ఆయన కథనాన్ని రచిస్తే చాలు, చూస్తున్న ప్రేక్షకుల హోరుతో థియేటర్లు దద్దరిల్లుతాయి. తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన ఎన్నో కథల సృష్టికర్త, భరత జాతి గర్వించే గొప్ప దర్శకుణ్ణి కన్న మహారచయిత, లెట్స్ వెల్కమ్ ద సెన్సేషనల్ స్క్రీన్ రైటర్ ఆఫ్ ఇండియన్ సినిమా, శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు. సార్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ఎలా ఉన్నారు? దానికన్నా ముందు నేను ఒకటి చెప్తానండి. చెప్పండి సార్. ఎవరినన్నా పొగిడితే అదే పనిగా పొగుడుతూ ఉంటే మొలక చెట్టు ఎక్కిస్తున్నావరా అంటారండి. ఈ పాట అసలు మొలకొండ ఎక్కిచ్చారు మీరు. నేనే బాహుబలి అయిపోయి కొండెక్కానంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అంటే మీ ఇన్స్పిరేషనే మీ అబ్బాయి కానీ నేను విన్నాను. విశ్వ విజేంద్ర ప్రసాద్ ఎలా ఉన్నారు? మామూలుగా ఎలా ఉన్నానంటాం కానీ నేను ఎలా ఉన్నాను నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎలా ఉన్నానని. అంటే సెంటర్లో అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ స్టేట్లో విజేంద్ర ప్రసాద్ ఆయనకి నాకు తేడా ఏంటంటేనండి, ఆయన దేశాన్ని పరిపాలిస్తున్నారు. మోళీ అంటామండి, మాయ చేస్తామని చెప్పాను. అదండి ఇక్కడ మేము చేసే పని, కథలు రాసి పేర్లు రూపణ స్వామి ఉండొచ్చు తప్ప చేసే పనికి అంత తేడా ఉందండి. అంతే కదా సార్, ఇప్పుడు సెంట్రల్లో ఆయన కింగ్ అయితే ఇక్కడ స్టేట్లో మూవీ ఇండస్ట్రీలో మీరు కింగ్. కింగ్ వద్దులేండి, మాయ చేస్తున్నాం. అంతే కదా, లేనిది ఉంది అని నమ్మించటమే మనం చేసే పని, అదే మాయండి. అంటే సార్ డైరెక్షన్ ఈజీయా కష్టమా? చాలా కష్టం అండి. ఎందుకంటే కథ కూడా ఉన్నాను అనుకోండి, నేను కథ ఊహించడం నా పనే. మరి డైరెక్షన్ అయిన వాడు ఆ కథను దాన్ని ఎలా తెరకెక్కించాలనేది ఎంతోమంది సాంకేతిక నిపుణుల తాలూకు వాళ్ళ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలండి, నటుల దగ్గర తీసుకోవాలి. చాలా చాలా కష్టం డైరెక్షన్ అండి. అంటే కష్టం ఇన్ ది సెన్స్ మళ్ళీ ఫిజికల్ కష్టం అంటలేదండి, ఎక్కువ టాలెంట్ కావాలి. కథా రచయితకి ఎంత టాలెంట్ కావాలో దానికి పదింతల టాలెంట్ కావాలో డైరెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా డైరెక్టరు, అలాగే పాన్ ఇండియా గొప్ప రైటర్ అయిపోయారు మీరు. అంటే భాషతో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన కథలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు. సో దానికి మీరు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది సక్సెస్ అయ్యారు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు. ఆ తక్కువ మందిలో మొదటి వరుసలో మీరున్నారనుకుంటాను. అంటే హిందీకి మీరు వెళ్ళారా లేకపోతే ఎవరైనా ప్రోత్సహించారా మీకు? అంటే మీ ఉద్దేశం బజరంగి భాయ్జాన్ గురించి అడుగుతున్నా? బజరంగి భాయ్జాన్ అది రాక్లైన్ వెంకటేష్ గారు అని చెప్పని బెంగళూరు చూసాను. ఆయన నాకు కొద్ది పరిచయం అండి, ఆయన ఒక సినిమా రాశాను నేను. వారు చెప్పానండి కదా, వారు బాగా నచ్చింది. ఆయన ఆయన తాలూకు ఇంకో స్నేహితుడు రాజేష్ భట్ అని చెప్పిన ఆయన పరిచయంతో ముందు అమీర్ ఖాన్ గారికి చెప్పించారు కదండి. జైపూర్లో ఉండగానే షూటింగ్కి అక్కడికి వెళ్ళామండి. భార్య భర్త రిసీవ్ చేసుకున్నారు, కథ అంతా విన్నారు, బాగుందన్నారు. జైపూర్ ప్యాలెస్ అండి, అక్కడి నుంచి రోడ్డు మీద కనీసం కిలోమీటర్ దూరం ఉంటుందండి. అంత దూరం నాతో పాటు వచ్చి కారు ఎక్కించి ఎంచారు. ఆయన చేసేస్తారేమో అనుకున్నాం. వారం తర్వాత పది రోజుల తర్వాత ఆయనకి మెసేజ్ వచ్చింది, సారీ మిస్టర్ విజయంత్ ప్రసాద్, ఎందుకో క్యారెక్టర్ నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. అహో అనుకున్నాను. ఓకే, అటు వాళ్ళు పట్టుకోని ఎక్కడ మార్కుడులాగా మన కబీర్ ఖాన్ గారిని పరిచయం చేసుకుని ఆయన చెప్పించారు కదా. ఆయన నచ్చింది, ఆయన ఏమో సల్మాన్ ఖాన్కి చెప్పించారు, ఆయనకి నచ్చేస్తుంది. బజరంగి భాయ్జాను పసివాడి ప్రాణం సినిమాతోటి కంపేర్ చేశారు చాలామంది. కంపేర్ చేయడం దాంట్లోంచే తీసుకున్నాను నేను. కంపేర్ చేయడం ఎందుకు, దాన్ని మళ్ళీ శృతిమెత్తగా చెప్పక్కర్లేదండి. అచ్చా,
రజనీ గే బ్యాచ్ అని రాయకముందు 2009 మా 10 11 అండి. ఫస్ట్ షాట్ ప్లాన్ నాకు చాలా ఇష్టం సినిమా అండి. నేను పక్కన కాంచి కే రవణ తమ్ముడు మహాదేవ్ డైరెక్టర్ అండి, ముగ్గురం చూస్తున్నామండి. భలే బాగుంది సినిమా, నొక్కేద్దామా అన్నానండి. అదే మాట. అదే పక్కన కాంచి అన్నాడు, అలాగైతే డేంజర్ ఎక్కడి నుంచి పెట్టదండి, పాకిస్తాన్ నుంచి పెట్టండి అన్నాడు. ఆ పిల్లవాడికి డేంజర్ పాకిస్తాన్ నుంచి పెట్టండి. అచ్చా ఇమీడియట్ గా పక్కన మహాదేవ్ అన్నాడు, అయితే బజరంగి చేయండి, ఎప్పుడు జయ శ్రీరామ్ అంటా ఉంటాడు అన్నాడు. అనగా కంపం ఒక కథ ఫార్మ్ అయిపోయింది. ఎవరు బాగా డబ్బు ఉన్నవాళ్ళు పిల్లవాడు ఆశ కోసం మర్డర్ చేద్దాం చూశారు, పాపం ఎలాగో వచ్చాడు ఇండియాలోకి వచ్చాడు, ఆడు అని ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చారు. చిరంజీవి గారిలా హీరో వాడికి షెల్టర్ ఇచ్చాడు, పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్ మొత్తం అందరూ వాయించి ఆయన కాపురం సెట్ చేసి వచ్చాడు. కానీ ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదండి రాయటానికి. ఈజీ రాసేయటం ఆ కథనండి, అసలు మనసు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి ఏం చేయాలనుకుంటుండగా ఒక రోజు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్ నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం, వాళ్ళ పాపకి హార్ట్లో హోల్ పడిందండి. పాకిస్తాన్ అయితే 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి. వాళ్ళంత ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళు తెలిసింది మెడ్రాస్ అపోలో హాస్పిటల్లో 2-3 లక్షలకే చేస్తారని చెప్పండి. వీసా తీసుకుని ఇక్కడికి వచ్చారండి, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టారు, ఆపరేషన్ చేసుకున్నారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఓకే ఫైనల్ బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ వాళ్ళకి తెలిసింది ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఈ కారణంగా వచ్చారని చెప్పండి. వాళ్ళంత మంచి మనసునండి, మీరు మాకు గెస్ట్ లాంటి వాళ్ళమ్మా, మీరు మాకేం ఇవ్వక్కర్లేదు అని ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చారండి. ఆ భార్య భర్త ఇద్దరు మెడ్రాస్ డీడీలో కూర్చొని మాట్లాడారండి. నాకు గుర్తు పూర్తిగా రాదు, బట్ చెప్పిన మాటకు అర్థమైందంటే కన్నీళ్ళు పరిచయం అయిపోయిందండి వాళ్ళకండి. కృతజ్ఞతతో వాళ్ళ హృదయం ఇదెక్కి మేము రాబోయే ముందు మాకు ఎంతో చెప్పారు, చేస్తారు మిమ్మల్ని కాల్స్ని ట్రై చేస్తున్నా అంటే ఇంచుమించు అట్లాగా ఓకే చంపేస్తారు జాగ్రత్త అక్కడికి వెళ్తున్నారు అని చెప్పన్నారు. బెదిరిపోయాం, అయినా సరే పసిబిడ్డ ప్రాణం కదా తెగించి వచ్చాము. కాకపోతే అసలు ఎవడు మా పట్ల ఇవి కోపం కదా పాకిస్తాన్ అంటే, కోపం లేదు సరి కదా డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఇంత మంచి మనుషులు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది మీరు పాకిస్తాన్ గురించి ఇలాగే అనుకుంటున్నారని చెప్పండి. మాకు కాదు, మా హిందీ సినిమాలు అంటే ఇష్టం, హిందీ మ్యూజిక్ అంటే ఇష్టం, హిందీ స్టార్లు అంటే ఇష్టం, మీరంటే ఇష్టం ఓకే అని చెప్పి చెప్పింది అనమాట. అది ద సెట్ మై మైండ్ రోలింగ్ ఏదో సినిమా తీస్తే 2 దేశాల మధ్యన వైరుధ్యం పెంచేది కాకుండా సామరస్యాన్ని పెంచే సినిమా ఎందుకు చేయకూడదు, సో సినిమాలో ఫైట్ ఉండకూడదు, యాక్షన్ ఉండకూడదు, కేవలం పసిబిడ్డని అక్కడ చేర్చాలని మంచితనమే వాడు తల్లి మంచితనమే వాడు ఆయుధం, అంతమించి వాడికి వెపన్ లేదు, ఇంకేమీ లేదు, చదువు లేదు, సంచయం లేదు, డబ్బులు లేవు, అలా చేద్దామని చెప్పనుకుంటే ఈ భజనకి వాయిజ్ అనుకుంటుంది. ఓకే మీరు రైటర్గా సక్సెస్సా డైరెక్టర్గా సక్సెస్? రైటర్గానేనండి, డైరెక్టర్గా సక్సెస్ కాలేకపోయాను. రీజన్ ఏంటి డైరెక్టర్గా సక్సెస్ కాదు? తెలిస్తే పాటి పెద్ద హిట్లు తీసుకుండేవాడిని, ఎంత సక్సెస్ కాలేకపోయాను. అంటే సక్సెస్ అంటే వేరే వాళ్ళు ఇచ్చిన కథ మీరు చేసుకున్నారా లేకపోతే మీ కథ? అంటే టు బి ఫ్రాంక్ అనాలిసిస్ నాకు దొరకలేదండి ఇంకా, ఐ హావ్ టు, బట్ దాని మీద నేను ఒక కామెంట్ విన్నానండి నా సినిమాల మీద. ఒక అతను నా రాజన్న సినిమా చూశాడు, ఎలా ఉందని అడిగాను. తెలుగులో ఫ్రంట్ లైన్లో ఉన్న డైరెక్టర్తో సమానంగా తీశారు అని చెప్పి చెప్పాడు. అతనే మళ్ళీ శ్రీవల్లి చూశాడండి, ఎలా ఉందని అడిగాను, మీకు డైరెక్షన్ రాదు అన్నాడు. అది అన్నది అతనే, ఇది అన్నది అతనే. ఆ వ్యక్తి ఇండస్ట్రీ వ్యక్తియా? ఇండస్ట్రీ వ్యక్తే, పెద్ద డైరెక్టరు మా అబ్బాయి రాజమౌళి. రాజమౌళి అంటే మీరు విమర్శని ఎలా తీసుకున్నారు, పొగడ్తని ఎలా తీసుకున్నారు అంటున్నారు? రెండు సమానమేనండి, కాకపోతే సమానమే అంటాం థీరీ అండి. పొగడ్త బాగుంటుంది బట్ విమర్శను చూసి దాన్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్ప విమర్శ చేసిన వాడిని మనం విమర్శ చేయకూడదండి. ఎందుకు విమర్శ చేశాడో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, అది మన పాఠాలు చెప్పొద్దండి. ఓకే అంటే మీరు బాగా ఎక్కువ టైం బాగా కష్టపడి రాసిన కథ ఏది? అసలు ముందు నేను కష్టపడ్డాను కథ రాయటానికి. కష్టపడరు? అసలు కష్టం అంటే ఏంటండి? కష్టం అంటే ఏంటి అంటే ఆలోచించాలి. ఆలోచన అప్పుడు మీరు పజిల్ ఫిల్అప్ చేసేప్పుడు పజిల్ ఫిల్అప్ చేస్తారా మీరు? నేను ఎప్పుడు చేయను సార్. పోనీ ఏమైనా చిక్ ప్రెస్ చేస్తే దానికి సమాధానం ఎదుగుతారు మనసులో? కొద్దిగా అయితే నాకు తెలిస్తే చెప్తాను కొంచెం. అది నాకు గేమ్ లాగా ఉంటుంది, ఆటలాగా ఉంటుంది కథ. ఓ కథ తయారు చేయటం ఒక ఆట అండి. అచ్చా ఇట్స్ అ పాస్ టైం. అది నాకు ఎప్పుడు కష్టం అనిపించదు అండి, ఇష్టపడతాను నేను. కష్టం అంటే పని చేయలేను సార్, మంచి రిజల్ట్ రాదండి కష్టపడి చేస్తే. ఇష్టపడి చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. ఓకే ఇటీవల మధ్యకాలంలో మీరు చూస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి పొద్దున్న 10 గంటల దాకా లాక్డౌన్ లేదు, 10 తర్వాత లాక్డౌన్ ఉంది. ఒక చిన్న పిల్లోడు ఆ లాక్డౌన్లో ఇరుక్కుపోయాడు,
ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఈ గ్యాప్ లో కథ నల్లండి. లాక్డౌన్ వెళ్ళలేకపోతున్నాడు. ఎంత వయసు పడింది చిన్నోడు? ఒక 10 ఇయర్స్. మీరు డిసైడ్ చేయలేదంటే పెద్దోడు అవ్వచ్చు చిన్నోడు అవ్వచ్చు. చిన్నకొరవాడు అండి. వెళ్ళలేకపోతున్నాడు. ఏ డైరెక్షన్ ఉందో తెలుసండి. వాళ్ళు నాలెడ్జ్ ఉందండి పోలీసులు అంటేనండి. పోలీసులు పట్టుకుంటారని తెలుసు వాళ్ళకండి. ఆయన ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడండి. ఎవరో వైలేట్ చేస్తున్న పోలీసులు లాఠీతో కొడుతున్నాడండి. ఏం చేయాలో అర్థం కాలేదండి. తెలివైన కుర్రోడు అండి. ఆ పోలీసు చూస్తున్న పడిపోయాడండి. నొరగలు కక్కుకుంటున్నాడండి. అమ్మా అమ్మ అంటున్నాడండి. పోలీసు వాడికి ఏ హార్ట్ అటాక్ వచ్చిందో అనుకున్నాడండి. వాడు తీసుకున్నాడండి. అంబులెన్స్ పిలిపించాడండి. ఎక్కించాడండి. హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. అంతవరకు సేఫే కదా అంటాడండి. పోనీ ఇల్లు ఎక్కడ అడ్రస్ తెలుసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అమ్మ నన్ను ఫోన్ చేస్తే వాళ్ళు చెక్కించుకెళ్ళానండి. అంటే జనరల్గా స్క్రిప్ట్ రైటర్స్ అంటే స్టార్ హోటల్లో కూర్చొని కొంతమంది ఎక్కడో గోవానో లేకపోతే థాయిలాండ్ లేకపోతే ఏ ఊటీయో లేకపోతే కాశ్మీర్ లేకపోతే ఇంకా చే వద్దులే అనుకుని ఏ సముద్రం ఒడ్డు కూర్చోను రాస్తారు. కొంతమంది చెట్టు కింద కూర్చొని రాస్తారు. మీరు ఎక్కడ కూర్చొని రాస్తారు? నాలుగు గోడల మధ్యన కూర్చోండి. అక్కడ ఆ గోడలు మీ అయినా లేకపోతే వేరే వాళ్ళు? వేరే వాళ్ళ గోడలు అండి. ఆఫీస్ గోడలు అండి. కర్మ ఏంటంటే పేరు పెద్ద రైటర్ని పేరు తప్ప ఇంతవరకు ఎవడో ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. అవునా? నేను తీసుకెళ్తా మీకు నచ్చిన ప్లేస్కి. ఒక అద్భుతమైన స్టోరీ నాకు రాసిస్తారా? వెళ్ళవరండి. వెళ్ళవరండి అంటాను. మీ మీద రాసిస్తాను నేను. డెఫినెట్లీ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనతో కలిసి వెళ్ళాం. మీ కథలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది మీ సెంటిమెంటా లేకపోతే కో ఇన్సిడెంట్? అంటే ఏమీ లేదండి. దాని వెనకాల సూత్రం ఏంటంటే హీరో చాలా పవర్ఫుల్ కమర్షియల్ హీరోల గురించి మాకు మాట్లాడతాం. వాడు చాలా పవర్ఫుల్ అని మనకు తెలుసు. సినిమా చూసే ఆడియన్స్ మొట్టమొదటి సీన్లోనే బద్దలు కొట్టుకుంటూ వచ్చాడు అనుకోండి, ఆ తర్వాత ఇంక చేయడానికి వెళ్ళే కొద్ది ఏమి ఉండదండి. హీరో చేస్తాడని మనకు తెలుసు. కాసేపు వెళ్ళకపోతే ఆపి 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 ఇంకే వస్తే బాగుండు ఇంకా రాడేటి రాడేటి అని చెప్పని హీరో దాని విజృంభణ చూపించాం అనుకోండి, ముందు కథకుడికి హ్యాపీగా ఉంటుందండి. అంత పెద్ద యాక్షన్ పెట్టక్కర్లేదండి. వీడు చాలా పుడ్డింగ్ అని చెప్పని ఆడియన్స్కి ఇండస్ట్రీకి చెప్తూ ఉంటే చాలండి. సౌలభ్యం కోసం చేసుకున్నది తప్ప అలా ఉండాలని కూలేదు కాదండి. మరి ప్రతి సినిమాకి అదే ఫాలో అవుతున్నారా? అంటే తక్కువ అండి సినిమా చూడటం. ప్రాబ్లం ఏంటంటే సినిమా చూస్తున్నా నిద్ర వస్తుందండి. ఓకే, నిద్ర వస్తుంది లిటరల్గా. మా బాహుబలి సినిమా చూస్తున్నా నిద్ర వస్తుంది నాకు అండి. నిద్ర వస్తుంది, పడుకుంటానండి. నిద్రపోవడానికి మీరు సినిమాకి వెళ్తారా? ఇంచుమించు కొన్నిసార్లు అలాగే వెళ్ళేవాడిని అండి. అయితే ఇప్పుడు ఏ ప్రివ్యూ షోకి మిమ్మల్ని పిలవకూడదు? అయితే పిలవకూడదండి. మీరు చెప్పిన ఎందుకంటే మా బాహుబలి ప్రివ్యూ చూస్తే పడుకున్నాను నేనండి. అందరూ జలపై చూస్తారు నాకు ఏంటి ఏంటి సినిమాలో పడుకుంటున్నాడు. కానీ జడ్జిమెంట్ మీరు లేచిన తర్వాత జడ్జిమెంట్ అడుగుంటారు వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పారు? అడగలేదండి ఎవరు. అదృష్టం కదా అడగండి. నేను రాసిన సినిమా కదండి. అచ్చా, దాన్ని ఎలా ఉందని అడగరండి. ఓకే, సింహాద్రికి ముందు అంటే మీకు రాణి క్రేజు, సింహాద్రి తర్వాత విజేంద్ర ప్రసాద్ ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో, ఆ క్రెడిట్ మీకు వస్తుందా లేకపోతే డైరెక్టర్కి వస్తుందా? డైరెక్టర్కి ఎక్కువ వెళ్తుంది అండి. ఓకే, నీకు గుడ్ పోర్షన్ ఆఫ్ ఇట్. ఎందుకంటేనండి, ఒక రచయిత రాసినప్పుడు మన ఊహకు మనం 100 మార్కులు వేసుకున్నాం అనుకోండి. రాయమౌళి ఏసీను కూడా 120, 130, 140, 150, 200 తీసుకెళ్తాడండి. నా ఊహ 100 ఉంటే 100 తగ్గిన సీన్లు చాలా తక్కువ ఉంటాయండి. 80, 90, 70 మార్కు సీన్లు చాలా తక్కువ ఉంటాయండి. అన్నీ 100 పైన ఉంటాయండి. అవునండి. ఇప్పుడు ముందు నుంచి మీరు ఆ కథని ఎన్టీఆర్కే అనుకున్నారా, రాజమౌళి గారికి అనుకున్నారా? కాదండి, అప్పుడు ముందు కథగా రాసుకున్నాను నేనండి. అది బాలకృష్ణ గారికి చెప్పించాను, గోపాల్ గారండి. ఎందుకు ఆయనకి నచ్చలేదండి? బాలకృష్ణ గారికి నచ్చల. అప్పుడు రాయమౌళికి ఆ కథ ఇష్టం అండి. ఆ తర్వాత కథ విన్నాడు అన్నాడు. అప్పుడు దొరస్వామి రాజు గారు నాకు ఎన్టీఆర్ తోటి సినిమా చేయాలండి. ఆయన పేరు చెప్పి ఎవరు తమిళ డైరెక్టర్ ఒక ఆయన పెట్టారు, డ్రాప్ చేశారు. కథ ఉందా అంటే ఉందండి, రాయమౌళి డైరెక్షన్ కోసం అయితే ఇస్తానని చెప్పాను. ఎలాగాలి, రాయమౌళి తారక్ గారితో సినిమా చేస్తున్నాడు కాబట్టి, రేపొంది కాబట్టి అక్కడ సమస్య లేదండి. అంటే సింహాద్రి సినిమా ముందు ఒక ఇద్దరు డైరెక్టర్లు చేసిన తర్వాత ఆగిపోవటం? ఆ కథ వేరండి. అసలు ఈ కథ కాదు అది. అది ఆ కథలు వేరు. ఆ కథ వేరండి. ఎందుకంటే నేను సేమ్ ఆ సినిమాలోనే 4 యాక్ట్ చేసాం కమెడియన్స్. బ్రహ్మానందం గారు, నేను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు,
వేణుమాధవ్ నలుగురు కలిసి యాక్ట్ చేశాం. లేదు ఆ సినిమా మాట పెట్టేశారు, లేదు మళ్ళీ ఇంకో డైరెక్టర్ మారిపోయారు అని ఇలా జరిగింది. వాట్లకి మీ కథ కాదు, అసలు కాదు. సో సింహాద్రికి మీరు ఎంటర్ అయ్యారు అంతే. సో కథ చెప్పగానే నిర్మాత యాక్సెప్టెడ్ అండి? వచ్చేసింది. ఓకే. ఆ సింహాద్రి అనకాల వచ్చిన కథ ఉందంట అది. అవునా? చెన్నైలో ఉండేవాడిని అప్పుడు అండి, ఆ మోండరామ్ పేరే సినిమా చూస్తున్నాను. నా పక్కన గణేష్ అని చెప్పని అసోసియేట్ అండి, స్టోరీలో హెల్ప్ చేసేవాడు. ఆ క్లైమాక్స్ చూస్తే గణేష్, ఆ శ్రీదేవి అలా వెళ్ళిపోతే కమలాసన్ గుండెల్లో కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంది కదా మనకి. అవును సార్ అన్నాను. పని చేద్దాం గణేష్, అది ఇంటర్వెల్ చేసి సినిమా కథ చేద్దామా అన్నానండి. చేద్దాం సార్, కానీ ఉన్మయ ఆరులో కుత్తడం సార్ అన్నాడండి. నిజంగా గొనపపేటి గుంటలు కుత్సాలు సార్ శ్రీదేవి అన్నాడు అంటే హీరోయిన్. అరే బుద్ధులే చచ్చిపోతాడు కదా హీరో, నా తెలియదు సార్, గుణపంత గుత్సాలే కొట్టేదంత కోపం వచ్చిన స్టోరీ మాట్లాడదంటే ముందు గుణపంత గుత్సాలే ఒక వారం పాటు షంటాడు నిజంగా అన్నాడు. ఇంకేం మాట్లాడు గుణపంత కూర్చోండి అనేవాడండి. అంతే ఆడు పోరు పడలేక సరే గుణపంత గుచ్చితే బతుకుతాడు ఒప్పందావాలి, ఎందుకు కూర్చుంటుందా అమ్మాయి, ఏదో అపార్థం ఉండాలి కదా అని చెప్పి కథ దాని వెనక ముందు తయారైంది. అతను అలాగే ఇన్సిస్ట్ చేయకపోతే ఆ కథ అలా పుట్టుండేది కాదండి. సో పెన్ను బాగా స్ట్రాంగ్గా గుణపం మీద వెళ్ళతుంది ఒకటి, గుణపం కాపాడింది సినిమా. యాక్చువల్గా అంటే రాజమౌళి గారికి కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఇక ఏ డైరెక్టర్స్కి మీరు కథలు రాశారు? అంటే రాసేవారు గోపాల్ గారు తీశారు, కొందరు నాయుడు గారు తీశారు. ఇప్పుడు లేటెస్ట్గా మహాదేవ్కి రాశానండి, సంసబ్బరావు రాశాను, ముళ్ళపూడి వరాగారు కూడా రాశాను. ఓకే, తక్కువ అండి రాశాను. రాసిన కథలే తక్కువ. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు అండి. పూరి జగన్నాథ్ అసూయ నాకు ఆయన అంటానండి. అసూయ దేనికండి? అంటే గొప్ప టెక్నిక్ ఉందండి ఆయన దగ్గర. ఎప్పుడు హీరో వెళ్ళిన దెబ్బలాడుకుంటే ఘర్షణ కావాలి కదా, రాయమౌళికి ఒక రీల్ పడద్దండి ఆ ఘర్షణ లెవెల్ తీసుకురావడం. రెండు మూడు సీన్లు వేస్తే తప్ప కొట్టుకోడు అండి. అలా చిటికలో పుట్టిస్తాడని కోపం అండి ఆయన అండి. మనకు కొట్టాలనిపిస్తుంది అండి, ఫైట్ రాబోయే ముందు ఆడియన్స్ కనిపించాలి హీరో ఆడు కొడితే బాగుండు అని చెప్పాను. ఓకే, జస్ట్ లైక్ దట్ కుట్టి క్రియేట్ చేస్తాడండి. దానికోసం ట్రై చేస్తాను, ఆ టెక్నిక్ నాకు దొరకట్లేదండి. అందుకని అసలు ఆయన అంటున్నారు. సో మీరు ఎప్పుడైనా చెప్పారా? చెప్పినట్టు ఉన్నానండి ఆయనకు. ఒకసారి చెప్పారా? ఇక్కడ చూపిస్తాను. ఓ పూరి జగన్నాథ్ గారు. అదే అదే స్క్రీన్ మీద నా శత్రువుని ఎప్పుడు చూస్తూ ఉంటానండి. మీ శత్రువుని ఎప్పుడు చూస్తూ ఉంటాను. సో అందుకే మీకు కథలు పడుతున్నాయి. తెలియదండి, సరదాగా అంటున్నాను. అంటే ఐ జస్ట్ అడ్మైర్ హిమ్. జోక్ అంటున్నాను శత్రువు అని, బట్ అడ్మైర్ హిమ్. అడ్మైర్ హిస్ టెక్నిక్. మీ అబ్బాయి ఎప్పుడు మీకు నువ్వు కథలు రాస్తే సినిమాలు నేను తీస్తుంటా, నా వల్ల నీకు ఇంత పేరు వచ్చింది, నా ప్రొఫైల్ పెట్టుకోకుండా పూరి జగన్నాథ్ ప్రొఫైల్ పెట్టుకోవడం ఏంటి అనేది ఎప్పుడు ఆయన గొడవ పడలేదా? నాకు తెలుసో తెలియదు, నాకు తెలియదండి ఆ సంగతి. సరే సార్, ఇప్పుడు ఈ RRR సినిమా తర్వాత నెక్స్ట్ జోనర్ ఏంటి మీది? చేస్తున్నానండి, చాలా చేస్తున్నాను. ఓకే, సీతమ్మ తల్లి మీద ఒక సినిమా రాశానండి. రంజిత్ సింగ్ దిశాలే అని చెప్పని టీచర్ ఒక ఆయన అండి. లాస్ట్ ఇయర్ 196 కంట్రీస్ నుంచి వరల్డ్స్ బెస్ట్ టీచర్ని సెలెక్ట్ చేయడం కోసం కమిటీ పెట్టారు. దుబాయ్లో వర్కే ఫౌండేషన్ ఉంది, లండన్లో వర్కే ఫౌండేషన్ ఒకటి ఉందండి, వాళ్ళ ఇదండి. దాంట్లో 10,000 మందిని షార్ట్ లిస్ట్ చేసి, దాంట్లో 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి, దాంట్లో రంజిత్ సింగ్ దిశాలే అని ఆయన ఇండియా ఆయనకి ఇచ్చారండి ప్రైజ్. $1 million ప్రైజ్ అండి అది. ఆ ప్రైజ్ తీసుకుంటే ఆయన ఏమన్నారంటే, నాతో 10 మంది ఫైనలిస్ట్ వచ్చారు, అందరికీ ఈక్వల్గా దీని మీద పుచ్చుకునే అర్హత ఉంది, నా దృష్టి నా ఒక్కడికే వచ్చింది అంతే తప్ప అందరు ఎవరికీ తక్కువ అర్హత లేదు, కాబట్టి నా ప్రైజ్ తప్ప సగం వాడికి ఇస్తున్నాను నేను. ఓకే అని చెప్పి వాడికి ఇచ్చారండి ఆయన. ఓ సచిన్ నోబెల్ గెస్తారండి. ఒక చిన్న ఊళ్ళో 5 రూపాయలు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి వాళ్ళు ఏంటంటే, పిల్లలు స్కూల్ పంపండి, మా పిల్లలు అడుక్కుతుంటున్నారు, డబ్బులు పట్టుకొస్తున్నారు, నువ్వు వస్తావా డబ్బులు, నువ్వు అడుక్కుంటావా, అట్లా పాలు పెంచే డబ్బులు నువ్వు చేస్తావా, అలాంటి ఊళ్ళోకి వెళ్ళి అక్కడ ఆ పిల్లలతో అద్భుతాలు చేయించి గవర్నమెంట్గా కొత్త రకాల పిల్లలకు ఎలా నేర్పాలో దాన్ని ఎంటర్టైన్మెంట్ చేశారు, ఎడ్యుకేషన్ అండి.
శిక్షలా కాకుండా బాధ్యత కాకుండా బరుటా కాకుండా ఆడుతూ పాడుతూ సదా నేర్చుకో చేశారండి. ఇట్ ఇట్ వండర్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఆయన మీద బైపిక్ రాస్తున్నానండి. ఓకే, ఏ ఇయర్ లో ఎంట్రీ ఇచ్చారు మీరు ఇండస్ట్రీకి? అంటే చెన్నై రావటం 85లో వచ్చామండి. అన్న మా అన్నయ్యలో సినిమా తీస్తే దాన్ని మనం వెనకాల సుసంతోషిద్దామని ఉన్న డబ్బులను దాంట్లో పోయి. ఏ సినిమాది? సినిమా కూడా బయటకు రాలేదండి. అది రిలీజ్ కాలా? అబ్బాయి సగం అయ్యి ఆగిపోయిందండి. అచ్చా, అంటే ఎవరు డైరెక్షన్? అది శివదత్ గారి డైరెక్షన్. మీ అన్నయ్య గారు? అన్నయ్య డైరెక్షన్. అచ్చా, సగం అయిపోయి ఎలా బతకాలో తెలియక రాఘవేంద్రరావు గారు దయ తెలిసి ఆ సినిమాలకి ఈ సినిమాలకి గోస్ట్ పని చేయిస్తుండగా అన్నయ్యతో పాటు నేను వెళ్తూ పని లేదు కాబట్టి అండి. ఓకే, అలా మెల్లిగా ఎందుకో మాలో టాలెంట్ ఉందని ఆయన ఫీల్ అయ్యి రాఘవేంద్రరావు గారు మురారి గారు జానకి రాముడు రాసే అవకాశం ఇచ్చారండి. జానకి రాముడు 89 అండి. 89 అంటే జానకి రాముడు ఆ టైంలో స్టార్ట్ చేశారు. అవును, రైట్. ఓకే, నేను ఇండిపెండెంట్గా రాసింది బంగారు కుటుంబం అండి 94. జానకి రాముడు అన్నయ్య నేను ఇద్దరు కలిసి రాసామండి. ఇండిపెండెంట్గా నేను రాశాను 94లో. ఓకే, కైకా నాగేశ్వరరావు నాకు అవకాశం ఇచ్చాను. అచ్చా, బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. అంటే దాన్ని నెక్స్ట్ సంసింహారెడ్డి తీసాను రాశానండి. దాని బాగా పేరు వచ్చిందండి. సారీ, బొబ్బుల్ సింహం రాశాను. బొబ్బుల సింహం, దాని పేరు వచ్చిందండి. ఓకే, సంసింహారెడ్డి బాగా పేరు వచ్చిందండి. అంటే మీకు బాగా నచ్చిన విషయం ఏది ఈ ఇండస్ట్రీలో? అబద్ధాలు ఆడేవాడికి మంచి చోటు ఉందండి ఇక్కడ, అది బాగా నచ్చింది నాకు. ఓ, బాగా అబద్ధాలు చెప్పగలిగితే. బాగా అబద్ధాలు చెప్పగలిగితే ఇండస్ట్రీలో బతికేచ్చండి. బతికేచ్చండి, బాగా బతికేచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు వచ్చే రైటర్స్కి మీరు చెప్పే సూచన ఇదేనా? మంచి అబద్ధాలతో బాగా నేర్చుకోమని. యాక్షన్ సినిమా చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీదా బి గోపాల్ గారిది ఆలోచన? ఇద్దరిది కాదండి. సమర్సారెడ్డి కథ రాస్తున్నప్పుడు నా దగ్గర అప్పుడు రత్న గారు ఉండేవారు, ఆయన డైలాగులు రాసేవారు అండి, కథ బాగా హెల్ప్ చేసేవారు ఆయన. ఆయన చూసి ఇన్సిడెంట్ ఒకటి చెప్పారండి. అదేంటంటే విజయవాడలో ఆయన అప్పుడు ఉన్నారు, రంగా గారును దేవినేని నెహ్రూ గారు. నెహ్రూ గారు, నెహ్రూ గారు విజయవాడకు వస్తున్నారు, రంగా గారు విజయవాడ నుంచి వెళ్తున్నారు. ఆ ట్రైన్లో నెహ్రూ గారు దిగుతున్నారు, రంగా గారు ఎక్కుతున్నారు. పోలీసులు అక్కడ నానా హడావిడ పడిపోయి ఆ వర్గాన్ని ఎవరికైనా కలవకుండా తంటాలు పడతా నేను చూశారండి. ఓహో, అని అతో చెప్పారండి ఆయన. అదే సమర్సారెడ్డిలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఇంట్రొడక్షన్ సీన్ అండి. అచ్చా, సాయని ఐడియా చెప్పారు ప్రసాద్ గారు ఫ్యాక్షన్ టచ్ చేద్దామండి అని చెప్పాను. ఐడియా ఇచ్చింది రత్నం గారు అండి. సో దాంట్లో చాలాగా అటు మళ్ళీంది కదండి. ఓకే, గతంలో అయితే పలానా విజేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి అని ఒక సౌండ్ ఉండేది. తర్వాత పలానా రాజమౌళి తండ్రి పలానా విజేంద్ర ప్రసాద్ అని అంటున్నారు. ఈ రెండిట్లో సౌండ్ ఏది బాగుంది, మొదటిదా రెండోదా? మొదటి దాంట్లో నాకు ఎక్కువ పేరు ఉంటే నా కొడుకు నాకన్నా ఎప్పుడు గొప్పవాడు అవుతాడని కోరుకుంటుందండి. రెండో సౌండ్లో బాధ ఉంటుందండి, వాడంతా సాకి నేను ఎప్పుడెత్తుతాను అని చెప్పాను. రెండు బాధ కలిగించేనండి ఏదో రకంగా, ఒక ఆనందం బాధ రెండు ఉన్నాయండి. అంటే ప్రతి తండ్రికి నా కొడుకు సక్సెస్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. సో మీకెందుకు అది? అది కాదు, సక్సెస్ నాకు ఆనందమే. ఆ ఎత్తు నేను ఎప్పుడు రీచ్ అవుతాను, ఎందుకు అవ్వలేకపోతున్నాను, ఎందుకు అవ్వలేకపోతున్నాను. అచ్చా, ఆ రీజన్ ఏంటి ఆయన ఎత్తుకు ఎదగడానికి? అద్భుతంగా డైరెక్ట్ చేశాడు, నేను అలా ఎప్పుడు డైరెక్ట్ చేయాలి ఆ ప్రయత్నం. మొత్తం మీ కుటుంబంలో మీరు అవ్వచ్చు, మీ కొడుకులు అవ్వచ్చు, మీ కోడళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అందరికీ ఏదో ఒక పని అప్పచెప్తూనే ఉంటారు. అయ్యా వీడు చిన్నోడు ఎందుకులే, అప్పుడే కాదు ఇంకా టైం ఉంది. అలా కాకుండా అంటే అది మీ దగ్గర నుంచే వెళ్ళిందా వాళ్ళకి, లేకపోతే మీకంటే ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళకి గురువులు? ఓ రకంగా చెప్పాల్సి వస్తే వల్లి షీజ్ ఎ బిగ్ రింగ్ మాస్టర్ అండి. ఓకే, కిరవాణి భార్య అండి. రికామల్గా తిరిగే పిల్లలందరినీ తనే దారిలో పెట్టింది. అందుకే వాడు వదిలి ఉందండి, అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారండి. ఎవరి మస్ట్ థ్యాంక్ యూ అండి. ఓకే, ఆ అమ్మాయి తాలూకు గైడెన్స్ అండి. అంటే వల్లి గారు మీ రిలేటివా లేకపోతే బయట అమ్మాయిని? అంటే పరిచయాలు ఉన్నాయండి. పరిచయాలు ఉన్నాయి, ఇక్కడ దూర బంధుత్వం ఉండొచ్చు, పరిచయాలు ఉన్నాయండి. ఓకే, మంచి మంచి చాలా మంచి కుటుంబం అండి. మొత్తం ఎంతమంది అండి మీరు? మేము ఆరుగురు అండి, అన్నదమ్ములు. ఆరుగురు అన్నదమ్ములు? ఒక అక్క అండి. అక్క అందరికంటే పెద్ద ఆయన? అక్క అండి. అక్క లేరండి, తర్వాత అన్నయ్య గారు లేరు, ఇంకొక అన్నయ్య. ఓకే, ఒక ముగ్గురు అన్నయ్యలు గతించారండి, ముగ్గురు ఉన్నాం. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్గా మారటం ఎలా అది, ఎందుకంటే మీరు రైటరు కమ్ డైరెక్టరు? అంటే కాదండి, వాడిని అప్పుడు నేను దాని ప్రత్యక్ష సాక్షినండి. వాడికి నాలుగేళ్ళప్పుడు ఐదేళ్ళప్పుడు మా అన్నయ్య అంటే శ్రీలాక్ వాళ్ళ నాన్నగారు యజ్ఞవరహ యాజీ అని పిలుస్తారండి ఇంట్లో అందరూ.
పొద్దునే వచ్చాడు యాజమాన్య గారు నాకు రాత్రి కలొచ్చింది అన్నాడు ఏం కలరా అన్నాడు ఎవరో రాక్షస్ కనిపించిందండి నాకండి నాలికి చాప ఉందండి నాలికి మీద ఏదో రాసిందండి వింటున్నాను నాకు సంగీతం నేర్పించండి ఓ నాకు సంబంధం లేదండి అచ్చా ఇమీడియట్గా మా ఇంటి ఎదురుగుండానే సీతన్ గారండి వైలిన్ వాయించే మాస్టర్ ఉండేవారండి ఆయన రప్పించారండి ఒక ఆరు నెలలు ఆయన దండం పెట్టారండి ఇంకే అబ్బాయికి నేర్పించింది ఏమీ లేదు ఇవి అలాగనద్దండి మీరు గురువు అని చెప్పాను ఓకే వాడితే వాడు పుట్టిందండి ఇన్స్టింక్ట్ అండి భగవద్ అనుగ్రహం అంతేనండి దైవానుగ్రహం అంటే మా నాన్నగారు సిల్వర్ స్పూన్తో పుట్టారు అని ఒక సందర్భంలో రాజమౌళి గారు చెప్పారు అండ్ అలాంటిది మీరు ఆస్తులు పోగొట్టడానికి కారణం ఏంటి సిల్వర్ స్పూన్ ఏనండి అవునా బాధ్యత తెలియదండి తెలియదు కష్టం అంటే తెలియదు డబ్బు విలువ తెలియదండి నిజంగా ఎవరి తల్లిదండ్రులైనా సరే డబ్బు ఉన్న వాళ్ళని కష్టం దాకుండా పెంచితే వాళ్ళకి తీరం ద్రోహం చేసినట్టు అవుతుంది అనమాట చిన్నప్పటి నుంచి కష్టం తెలియాలి డబ్బు విలువ తెలియాలి రైల్వే స్టేషన్ టికెట్ కొనుక్కోవడం తెలియదండి పెద్ద క్రెడిట్ అనుకునేవాళ్ళు వచ్చినప్పుడు ఆ తర్వాత శాపన సంగతి అర్థమయ్యి ఆ నష్టంలోంచి బయటపడతానని చాలా సంవత్సరాలు పట్టిందండి సో మొత్తం డబ్బంతా పోయిన తర్వాత ఇక మనకి ఇండస్ట్రీ పనికిరాదు వెళ్ళిపోదాం సినిమా ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోదాం అని రాలేదండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం బతి సచ్చిన బతిన ఇక్కడే ఉండాలంతే డిసైడ్ అయిపోయి ఉండిపోయారు సో మీకు ఎంతమంది పిల్లలండి ఒక అబ్బాయి అమ్మాయి అండి అంటే ఫస్ట్ పాప ఫస్ట్ పాప అండి పాప ఏం చేస్తా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుందండి ఓకే సెకండ్ రాజమౌళి గారు ఓకే రాజమౌళి గారిని డైరెక్టర్ చేయాలి అనే ఆలోచన మీద లేకపోతే ఆయనకి ఆయనకి వాడిదేనండి ఇంటర్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా బీఎస్సీ చదవాలండి ఫైనాన్షియల్లీ సౌండ్గా లేనప్పుడు నేను చదివించడానికి సో మెడ్రాసు వచ్చాడండి బలాదురు తిరుగుతూ ఉండేవాడు అటు ఇటు ఉండండి రోజు కొంచెం ఎంత తిరుగుతున్నా ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్నాను నా డైరెక్షన్ చేయాలని ఉందండి అన్నాడు అప్పటికే చూసాం కదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ముందు క్లాప్ కొట్టడానికి స్టార్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్ లాగా చెప్పాను ఎవరైనా నేను డైరెక్షన్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని పెట్టుకోవడానికి ఇష్టపడి పెట్టుకోవాలి సో దానికి డైరెక్షన్కి సంబంధించిన అన్ని శాఖల మీద డైరెక్టర్ పట్టుండాలి ఎడిటింగ్ మీద పట్టుండాలి కెమెరా మీద పట్టుండాలా మ్యూజిక్ మీద పట్టుండాలి ముందు అయ్యి నేర్చుకో అవి నేర్చుకుని ఏ డైరెక్టర్కి వెళ్ళి సంతోషంగా పెట్టుకుంటారు ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఉపయోగపడతావు అప్పుడు త్రికురావు గారిని అడిగి చంటి గారి దగ్గర పెట్టించానండి డైరెక్షన్ ఎడిటింగ్ కొన్నాళ్ళు అక్కడ చేశాడండి ఆ తర్వాత కేరవాణి దగ్గర మ్యూజిక్ తెలుసుకున్నాడు కొన్నాళ్ళు అయ్యి తిరిగి ఆ తర్వాత కొన్న దగ్గర స్టోరీ నాకు రెస్టెంట్గా పనిచేశాడండి కథలు చేయటంలో అన్నిటికన్నా ముఖ్యంగా డైరెక్టర్ కావాల్సిందే కథ మీద పట్టుకోవాలండి కథ రాసుకోలేకపోవచ్చు అండి డైరెక్టర్ సొంతంగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదండి వాడి కథలో ఏది బాగుంది ఏది బాగోలేదు ఏది ఎప్పుడు రావాలా అవగాహన ఉండాలండి ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు రాఘవేంద్రరావు గారు డిస్కషన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు స్పార్క్ చూశారండి చూసి తెలుగుదేశం యాడ్లు తీయమన్నారు తర్వాత సాయంత్రం సీరియల్ తీయమన్నారు అట్లాగా సో అలా స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ అయింది అంటే మీరు రాజమౌళి గారు స్టోరీ డిస్కషన్లో కూర్చుంటున్నప్పుడు అంటే తను ఒక డైరెక్టర్లా బిహేవ్ చేస్తాడా లేకపోతే మీ అబ్బాయిలా బిహేవ్ చేస్తాడు డైరెక్టర్ అండి డైరెక్టర్ ఇస్ అ ప్రొఫెషనల్ అంటే మీరు చెప్పేది రాంగ్ ఇది కరెక్ట్ బాగాలేదంటాడు ఓకే ఎక్కువ ఆర్గ్యూ చేయనండి ఏదైనా బాగా నచ్చింది ఒకటి రెండు సార్లు ఇన్సిస్ట్ చేస్తాను కాదు కాదు అని చెప్పాను సకృతిగా వింటూ ఉంటాడు ఓకే డైరెక్టర్గా మీరు ఎన్ని సినిమాలు చేశారండి మూడు కదా మూడు అండి మూడు ఫస్ట్ శ్రీకృష్ణ 2006 అండి రామానాయుడు గారు అవునండి ఓకే సెకండ్ రాజన్న నాగార్జున గారితో ఓకే థర్డ్ శ్రీవల్లి శ్రీవల్లి అర్ధాంగి అనే సినిమా ఏదైనా చేశారు అది మా అన్నయ్య చేశారండి ఇక్కడ నా పేరు వేసాడండి ఓకే డైరెక్షన్ అంతా మా అన్నయ్య చేశారు ఓకే ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎలా వచ్చింది మీరు చూసారా నేను చూశానండి చాలా బాగుంది ఓకే చాలా తృప్తిగా ఉంది అచ్చా అంత సర్ప్రైజింగ్ ప్యాకేజీస్ ఆలియా భట్ అండి ఆలియా భట్ ఆవిడ కనిపించే రోజు తక్కువ ఉంటుందండి ప్రతి సీన్ ఆవిడ ఉంటే ఇంకా ఆవిడే కనిపిస్తుంది మీరు ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ది ఫైట్ కంటతడి పెట్టించింది అవునండి అవునండి అనేది అంటే అంటే ఏంటి అంత జనరల్గా ఎలా పెట్టిస్తాయి అంటే మన ఫైట్స్ వస్తూ ఉంటే కొట్టు కొట్టు నరుకుంటామండి అవతల వెళ్ళనండి ఇద్దరు మంచివాడు కొట్టుకుంటుంటే ఎవరి పక్షాన ఉంటామండి సపోజ్ ఒక తల్లి ఉందండి ఇద్దరు కొడుకులు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి ఆ డగ్గాలు ఏడి ఒడిపాలను కోరుకుంటుందండి కోరుకోదు ఏ తల్లి కోరుకోదు ఏడుస్తుందండి వద్దురా కొట్టుకోద్దురా కొట్టుకోద్దురా అలా మరి ఇద్దరు ప్రేమించేటువంటి సూపర్ స్టార్స్ ఇద్దరు మంచివాళ్ళే ఇద్దరికే తెలుసు వాడు మంచివాడికి తెలుసు ఇడు వచ్చిన వాడికి తెలుసు పరిస్థితి ప్రభావాలు కొట్టుకుంటున్నారు అనుకోండి మనకి ఏడిపోస్తూ ఉంటుందండి అచ్చా ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్లో ఆ సెన్సేషన్ ఫీల్ అయ్యాను నేను
అయ్యో కొట్టుకుంటారే, కొట్టుకోదురా కొట్టుకోదురా, తెలుసు కథను తెలుసు, సినిమా చూస్తానని తెలుసు, వాళ్ళ పాత్రను తెలుసు, మళ్ళీ కలుస్తారని తెలుసు, ఎన్ని దాంట్లో కూడా ఆ క్షణానికి ఎన్నిసార్లు చూసినా అనుభూతి అది అదే వస్తుందండి. ఓకే, గోదావరి పుష్కరాలా మీరు వెళ్ళింది? మీరు వెళ్ళినప్పుడు బాహుబలి సినిమా చూసిన వాళ్ళు 10 మంది మిమ్మల్ని చూసి చిట్టుకున్నారు. కొవ్వూరు అండి, పక్కన కదా గోదావరి. ఓకే, పొద్దున 5 గంటలకు స్నానానికి వెళ్ళానండి. వస్తాం అంటే స్నానం చేసి 10 మంది కూర్చున్నారు అక్కడ అండి. అమ్మ అల్లి బూతులు తిడుతున్నారండి, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అలా అర్థాంతరం వదిలేసాడేంటి, కట్ట చంపేశాడని చెప్పకుండాను ఏమనుకుంటున్నాడు అటు. ఇటు హాస్పిటల్ సినిమా చూడాలా ఇలాగనమాట అండి. అంటే మీ రియాక్షన్ ఏంటి? ఆనందం వేసిందండి, ఎంత రియాక్షన్ వచ్చిందా అని చెప్పానండి. అలా చేయడం వల్ల ఇంత రియాక్షన్ వచ్చింది? అది ఆ 10 మంది కాదండి, 10 కోట్ల మందికి వచ్చింది అది. మోడీ గారికి వచ్చిందండి. ప్రభాస్ అడిగారంట, వై కట్టప్పుకి వెళ్ళి బాహుబలి బాహుబలి చెప్పి చెప్పాడు ఆయన. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి, యాజ్ అ రైటర్గా ఒక డైరెక్టర్గా? రైటర్గా అంటే ఇన్స్పిరేషన్ అంటే సార్, మెడ్రాస్ వచ్చి రైటర్గా బతకాలన్నప్పుడు అంతా నాకేం ప్రవేశం లేదండి. సలీం జావేద్ గారి సినిమాలు ఇష్టం నాకు. ఆ షోలే వరసం చూసేవాడిని అండి, విహెచ్ఎల్లో, అంటే క్రాఫ్ట్ పట్టుకోవటానికి అండి. ఆయన నాకు సలీం జావేద్ గారు వాళ్ళిద్దరూ నాకు గురువులు అండి. అంటే వాళ్ళని చూసి నేను నేర్చుకున్నానండి. ఓకే, సినిమా తాలూకు ఇది. సార్ నాకు ఒకటి డౌట్ ఉంది, బయోపిక్ ఒక సినిమా తీస్తే దాంట్లో ఆ సినిమా బయోపిక్లో ఎంతవరకు నిజాలు చెప్తారు అనేది ప్రశ్న నాకే కాదు జనాల్లో కూడా ఉంది. అబద్ధం చెప్పకూడదని నిజాన్ని డ్రమటైజ్ చేయొచ్చు అండి. అచ్చా, మీకు అర్థం ఉంది కదా సార్, రెండింటికి తేడా ఉంది. అబద్ధం చెప్పకూడదండి బయోపిక్లో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ప్రతిరోజు వెళ్ళి ఏదో మంచి పని చేస్తున్నాడండి, వాడి సాయం చేశాడు, వీడి సాయం చేశాడు, వీడి సాయం చేయడు, నిజ జీవితంలో 100 మందికి సాయం చేశారు. మీరు స్క్రీన్ స్పేస్ అంతమంది చేయలేం కదండి, ఒక్కడికే ఎంత ఇంటెన్స్గా చేశాడు అంత క్రియేట్ చేస్తూ ఉంటాం. దాని తాలూకు సారాంశం అండి, పరాయవాడి కోసం వీడు ఏదన్నా చేస్తాడో, అవసరం వాడికి ఏదన్నా ఆదుకుంటాడు అని వాడి తన లక్షణం అయితే అక్కడోటి 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 మీ జీవితంలో 100 మందికి చేశారు, 1000 మందికి చేశారండి. స్క్రీన్లో అలా చూపించడం అసాధ్యం. సో ఒకడికే చూపించి వాడికి ఏ లెవెల్లో సాక్రిఫైస్ చేశాడు, సాయం చేశాడు అంటే జనానికి హత్తుకుంటుందండి. అట్లా లిబర్టీలు తీసుకోవాలండి, లేకపోతే డాక్యుమెంటరీ అవుతుందండి. అంటే ఇప్పుడు జయలలిత గారి మీద బయోపిక్ తీస్తుంది? అవునండి. తలైవి? అవునండి. అది ఎలా వచ్చింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. నిజాలు ఉన్నాయి? ఉన్నాయి. ఓకే, నిజాలు. సో కొన్ని కొన్ని నిజాలు దాచిపెడతారా? అంటే కొన్ని కొన్ని మీకు తెలిసి తెలియదే ఉందండి, కొన్ని కొన్ని పర్సనల్ విషయాల జోలికి వెళ్ళటం అనవసరం అండి. మరి అదే కదా బయోపిక్. అది కాదండి, నేను అబద్ధం చెప్పడం లేదండి, కొన్ని నిజాల్ని ఎక్స్ గురించి స్పృశించడం లేదండి. అచ్చా, కంగనా రనౌత్ ఈ అమ్మాయికి ఎన్ని మార్కులు ఇస్తారు ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా? నటిగా ఇస్తానండి మార్కులండి, నటిగా 100కి 100 ఇస్తాను నేను. అచ్చా, అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అండి. ఓకే, ఈ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా తెలుగు ఇండస్ట్రీకి? ఐడియా లేదండి. మీ శత్రు? పురి జగన్నాథ్ గారా? అవును, ప్రభాస్ తో పక్కన నిరంజన జ్ఞాపకొచ్చిందండి. ఈ అమ్మాయిని తీసుకొచ్చింది ఆయన, పురి జగన్నాథ్. సో అబద్ధాలు చెప్పడం వస్తే కథ రాయడం చాలా ఈజీ అన్నారు కదా, మీ జీవితంలో మీరు చెప్పిన అబద్ధం ఏది? అంటే ఈ వయసులో కాదు ఆ వయసులో. చాలా చెప్తా ఉంటా చెప్తా ఉండవి. అయితే ఒక అందమైన అబద్ధం, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఏం చెప్పారు? తల్లిదండ్రుల దగ్గర చెప్పి తక్కువ ఉంటాయండి. పోనీ మీ భార్య గారి దగ్గర? నువ్వు చాలా అందంగా ఉన్నావు చెప్పటమేనండి, ప్రతిరోజు నేను అంత అందగతి ప్రపంచం లేదని చెప్పటమేనండి. సార్ ఇది మాత్రం నేను ఒప్పుకోను, ఆవిడ చాలా అందంగా ఉంటారు. ప్రపంచంలో నీకు అని అందగత లేదు. ఓ లేదు అంటారా? ఏ భర్త అయితే ప్రతిరోజు 3 సార్లు తన భార్యతో ఈ మాట అంటాడు, మా సంసారం చాలా సుఖంగా ఉంటుందండి. ఓకే, నేను దగ్గర నుండి చూశాను ఆవిడని. అంటే రీజన్ ఏంటండి ఆవిడకి, ఆవిడ వెళ్ళిపోవటానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి? చనిపోవటం. ఆవిడ కాలం చేయడం. స్ట్రోక్ వచ్చిందండి అమ్మాయికి. ఓకే, స్ట్రోక్లో కామాలోకి వెళ్ళిపోయిందండి. 6 మంత్స్ అలా కామాలో ఉందండి, కామాలోనే గతించిందండి. సో ఎందుకంటే నేను గమనించాను అప్పుడు ఒక రూమ్నే హాస్పిటల్ లాగా తయారు చేశారు. ఇంట్లో మాట వినిపిస్తూ ఉండేదండి తనకండి, కొంచెం రియాక్షన్ ఇస్తూ ఉండేది. ఓకే, డాక్టర్ గారు చెప్పారు ఒకవేళ కామాలో బయటకు వస్తే షీల్ బి ప్యారలైజ్డ్ అని. నిజంగా దేవుడు దండం పెట్టుకునేవాడు అండి, బాగుంటుందా ఇస్తే పరిపూర్ణ ఆరోగ్యం
కథ తీసుకెళ్ళిపో. స్పృహ తీసుకొచ్చి పారాలసిస్ పట్టుకోవద్దు. అందుకే నరకం అండి అదండి. వినో సఫరింగ్ ఇట్ వుడ్ బి. సో సారీ సార్, ఎందుకంటే మీ సక్సెస్ ఆవిడ చూశారు, మీ బిడ్డ సక్సెస్ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ చూశారు. చూస్తున్నారు బాహుబలి దాకా ఉండుంటే బాగుండేదేమో అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? నిజంగా అనిపించింది. అనిపించింది చాలాసార్లు అనిపించింది. చాలాసార్లు కళ్ళ నీళ్ళు కూడా తిరిగాయి. చూస్తే ఎంత బాగుంది, కానీ ఎక్కడి నుంచో చూస్తూ ఉంటుందని నా నమ్మకం. పై నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎక్కడ సార్? వైజాగ్. వైజాగ్ లో పుట్టిందా? వాళ్ళు బర్మా నుంచి రిపాట్రియేట్స్ అండి. బర్మా నుంచి కాన్సిక్ లో వచ్చారు కదా సెకండ్ వరల్డ్ వార్ లో. మా ఫ్యామిలీ అయితే. మీరు బర్మా నుంచి వచ్చారా? మా ఫాదర్ పూర్వీకులు బర్మా నుంచే. ఆ సెకండ్ వరల్డ్ వార్ లో మీరు మాకు చుట్టాలన్నమాట. అందుకేనా ఇప్పుడు అర్థం అవుతుంది, మీరు తీసిన కథ బాహుబలిలో లాస్ట్ మూడు అక్షరాలు నా పేరు ఉంటది. ఇప్పుడు మీ మీద కేసు వేయాలి నేను. బర్మా నుంచి వైజాగ్ వచ్చారు వాళ్ళు? వైజాగ్ లో వాళ్ళ ఫాదర్ వాజ్ ఏ ఇంజనీర్ అండి. పోయారు ఆయన, అంటే నాకు నాకు తెలిసి సంపాదించారు, పోయారండి. సో నా పరిచయం ఏంటండి, వీఆర్ మూవింగ్ క్వైట్ క్లోజ్ అండి. మా అన్నయ్యకి బోసన్నయ్య అంటానండి, అది శ్రీలాక్ వాళ్ళ నాన్నగారండి. అన్నయ్య నాకు తండ్రి, గురువు, దైవం అన్ని అన్నయ్య. అప్పుడు మేము వైజాగ్లో కాంట్రాస్ట్ చేసేవాడు అండి. సో వైజాగ్ నుంచి ఫర్ఎవర్ ఇంటి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు తను అడిగింది మీ అన్నయ్యని ఒకసారి చూస్తానని చెప్పాను. స్టేషన్కి రా, మేమందరం వెళ్తున్నాం అంటున్నాను. ఏం చేసింది, పక్కింటి వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొచ్చిందండి సంక్రాంతి. మా అన్నయ్య చూశాడండి, చేతులు చాపాడండి, చేతులకు వచ్చాడండి అండి. ఆ తర్వాత చెడిపోయాడండి. అక్కడి నుంచి మేము కొద్ది నెలల్లో తుంగభద్రలో పొలాలు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయామండి. అక్కడ చెప్పాను అన్నయ్య గురించి, అన్నయ్య నాకు ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఎవరు అమ్మాయి అన్నాడండి. స్టేషన్కి వచ్చింది కదా, నువ్వు చూసావు కదా అన్నానండి. మా అన్నయ్య అనుకున్నాడు, ఆ అబ్బాయి మా అబ్బాయి అనుకున్నాడు. తిట్టాడు, ఇంకా అక్కడి నుంచి అమ్మాయిని వచ్చేయమని అన్నాడు. తను ఇంకా పెళ్లి కాలేదు అప్పటికండి. తను ఇంకా పెళ్లి కాలేదండి. అపార్థం చేసుకున్నారు. నేను లెటర్ రాశానండి, తను వచ్చేసిందండి. అక్కడి నుంచి వైజాగ్ నుంచి రాయచూరు వచ్చిందండి. రాయచూరు కార్ తీసుకుని మా క్యాంప్కి తీసుకెళ్ళానండి. మా అన్న అతను బాబు ఏడు నడుతున్నాడండి. ఏ మమ్మీ అబ్బాయి రా, వాడు మా అబ్బాయి కాదు పక్కింటి వాళ్ళ అబ్బాయి అన్నానండి. సో ఇంకెలా వచ్చేసింది కదా, ఇంకా అక్కడ ఉండిపోయిందండి అలాగే. అంటే మేము అది మా కమ్మ కాస్ట్ అండి. మా అమ్మాయి కమ్మ కాదని నాకు తెలుసు అండి. బాబా నుంచి వచ్చారంటే ఎవరు నాకు తెలియదు అండి. ఆయన ఎవరు రాశారు కాస్ట్ అండి. ఒక రోజు సడన్గా మా చిరంజీవి ఉందండి. ఏంటి మీ చిరంజీవి అన్నాను. మాకు అప్పులు కదా అండి అన్నాను. అప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు తెలిసింది అంటే పెళ్లికి ముందు మీకు తెలియదండి? నిజంగా తెలియదండి, తెలియదు, అడగలేదు నేను. అండ్ బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఇడియాటిక్ క్యాస్ట్ సిస్టమ్. ఇంటర్నేషనల్లో కూడా ఏదో చేయబోతున్నారు అని విన్నాను నేను. రాయమౌళికి ఒక కథ రాశానండి ఇంటర్నేషనల్లో, లైవ్ యానిమేషన్ అండి అది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. అచ్చా, త్వరలో మీరు హాలీవుడ్కి కూడా వెళ్ళబోతున్నారు? తీసుకెళ్తారండి, నాలుగు వాళ్ళు వచ్చి మేము ఉండేదండి, వాళ్ళు వెళ్తారండి. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంది కదా? అవునండి. పర్లేదు, 10 ఇయర్స్ వీసా వచ్చేస్తుంది. అదండి వెళ్దాం, న్యూయార్క్ న్యూ జెర్సీ మొత్తం మీకు చూపిస్తాను. సో అతి త్వరలో విజేంద్ర ప్రసాద్ గారిని హాలీవుడ్లో చూడబోతున్నాం, రాజమౌళి గారిని. సో అక్కడ స్టార్స్ ఉంటారండి, కొంతమంది ఇక్కడి నుంచి కూడా స్టార్స్ని తీసుకెళ్తారా? కదండి, షూట్ సారే గేవ్ యూ రాంగ్ ఇంప్రెషన్. హాలీవుడ్ స్టార్స్ సినిమా తీస్తున్నాడని కాదండి. ఈస్ గోయింగ్ టు మేక్ ఎన్ మూవీ విచ్ విల్ బి ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. కంటెంట్ ఈజ్ ఇండియన్ కంటెంట్ అండి. ఇండియన్ కంటెంట్ కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. హాలీవుడ్ స్టూడియో కొలాబరేషన్ తోటి. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను మిమ్మల్ని, ఈగా సినిమా కథ మీకు ఆలోచన ఎలా వచ్చిందంటే, అది ఎప్పుడుదో అది రాసేసి ఆ పైన ఎక్కడో పెట్టేశాను, ఏంద్రా అని ఒక రోజు ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక ఫైల్ ఒకటి దొరికింది, దాన్ని దులిపి ఇలా తీయగానే ఈగ కథ దొరికింది అని చెప్పారు. లేదండి, అలా ఎప్పుడు చెప్పలేదండి. లేదా, నాకు స్పీల్బర్గ్ గురించి ఒక యానెక్డోట్ చెప్పారు కేఎల్ ప్రసాద్ గారు. అదేమిటంటే, ఆయన తన తాలూకు ప్రొడక్షన్ డిజైనర్స్ పిలిచి ఒక క్రీచర్ తయారు చేయండి, అగ్లీగా ఉండాలి,
ఎంత అగ్లీగా ఉండాలంటే తను చూస్తూ అందరూ అసహించుకోవాలి. వాళ్ళ అమ్మ తప్ప, కన్న తల్లి తప్ప, ప్రపంచం అంతగా అగ్లీగా ఉండాలి అది. ఎందుకు సార్ ఇలాంటి క్రియేచర్ని అడిగారట? దాన్ని హీరోగా పెట్టి నేను సినిమా చేస్తాను, సినిమా అయ్యేసరికి అందరినీ అందరితో దాన్ని ప్రేమింప చేస్తాను అన్నారట. అదే ఈటీ సినిమా అని చెప్పి చెప్పారు. నేను ఏటీ అవును థాట్ చాలా నచ్చింది నాకు. నచ్చి బాగుంది కదా, అన్నిటికన్నా అగ్లీగా ఉండే క్రియేచర్ ఏది అని అనుకుంటే నాకు ఏగా కనిపించిందండి. ఎందుకంటే అది తిన్నగా ఉండదండి, అక్కడ ఎక్కడో ఉంటుందంటే మనం పడుకొని వచ్చి ఇక్కడ వాళ్తుందని కరెక్ట్గానే ఇక్కడ ఇక్కడ వాళ్తూ ఉంటుందండి. మామూలుగా రాదండి, అక్కడే ఉంటుందండి. ది మూమెంట్ యూ స్టార్ట్ స్లీపింగ్ వస్తుందండి ఇక్కడికండి. అది పని లేకుండా అక్కడికి వస్తుందండి. దాన్ని చంపేదాకా మన మనశ్శాంతి ఉంటుందండి. దాన్ని పెంచేద్దామని అనిపించి అల్లిన కథ ఉంటుంది. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తానండి, వాళ్ళకి మీరు కథ రాయమంటే ఎలాంటి కథ రాస్తారు చెప్పాలి? అమితాబ్ బచ్చన్ మహా పిచ్చిని కొట్టడానికి కథ రాస్తానండి. ఎందుకంటే కొత్తగా ఉంటుందండి, అది చేయలేదు కాబట్టి. ఆయన ఆయన చేయలేదు కాబట్టి అంత మంచి ఆయన, అంత గొప్ప ఆయన, డబ్బు కోసం పైస పైస కక్కుర్తి పడతాడంటే కొత్తగా ఉంటుంది అండి. అవును, కథ ఎలా వెళ్తే వేరే సంగతి, క్యారెక్టరైజేషన్ చెప్తున్నానండి. ఓకే, అట్లాంటి దాంట్లో ఎట్లానే డ్రామా తీసుకొస్తామండి. కమల్ హాసన్ గారు ఆయనకు రైటింగ్ వేస్ట్ అండి. అదేంటి సార్? అన్నీ చేసేసారండి ఆయన. ఓ చేయింది ఏమి ముందు ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట చెప్పాలండి. ఆయన చేయింది ఏముందండి? విజయ దేవరకొండ గొప్ప లక్షణం ఉందండి అతనిలో కనిపించినంత. యాంగర్, సప్రెస్డ్ యాంగర్ అంటారు చూడండి, అది అద్భుతం అండి. ఎర్లీ డేస్లో అమితాబ్ బచ్చన్ గారు చేసే జంజీర్, దీవార్, ఇవి ఉన్నాయి చూడండి, అట్లాంటిది ఏ ప్యాటర్న్ సార్ అద్భుతంగా పండేస్తాం మీద. ఓకే, చాలా ఈజీగా పండేస్తుంది. ఓకే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రావణాసురుడు, పవన్ కళ్యాణ్ కథ రాయక్కర్లేదండి ఆయనకండి. ఆయన సినిమాలు అక్కడక్కడ నాలుగు తీసి పెట్టేస్తే సార్ పేర్లు మర్చిపెట్టేస్తే సరిపోద్దండి. అదేంటిది పవన్ కళ్యాణ్ గారు సినిమా చుట్టాకు వచ్చిన వాళ్ళకి ఏం అక్కర్లేదు, అందరూ పాటలు పాడాలి, అమ్మాయితో డ్యాన్స్లు చేయాలి, వెళ్ళని ఎరగొట్టాలండి, కథ అక్కర్లేదండి ఆయన. ఓకే, ఆయన చూడటం కోసం వస్తారంతే ప్రజలండి. అంటే పాటలు ఫైటు ఉంటే వెళ్ళాలి ఎరగొట్టడం, ప్రజలు కాస్త మంచి చేయటం అండి, అమ్మాయితో సరదాగా ఆడుకోవటం. ఈ ఆయన సినిమా తీసుకుని అక్కడ వచ్చిన అక్కడ పెట్టేస్తే కథ అయిపోద్దండి. అది తెలుసుకోండి బాబు, రైటర్స్ కొంతమంది కొత్త దర్శకులకి కొత్త రైటర్లకి చెప్తున్నారు మీరు ఇచ్చిన సలహా. ఎందుకంటే అండి డైనమైట్కి ప్యాసన్ చిన్న అగ్గిపోలు చాలా అంతేనండి. ఆయన ఈజ్ అ డైనమైట్ అండి ఆయన అండి, పెద్ద ఆలోచించక్కర్లేదు అంటున్నాను కదండి. ఓకే, మహేష్ బాబు గారు డెఫినెట్ టఫ్ జాబ్ అండి. పురి జగన్ గారిని అడుగుతానండి ఏం రాయాలని, నవ్వాలి కదండి, ఆయన సలహా తీసుకుంటాను. ఫైనల్గా అల్లరి నరేష్ గారు రాయాల్సి వస్తే మీ సలహా తీసుకుంటాను. అంటే మీకన్నా కామెడీ పిటిస్తున్న ఎవరు లేరు ప్రపంచంలోనూ. ఎందుకంటే మీరు ఎప్పుడు నిద్రపోతారు కదా, మీకు తెలియదు కదా నేను కామెడీ ఏం చేస్తారనేది. మీరు అలాగే మెలకు వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ విధంగా అలీతో సరదాలో చాలా విషయాలు మా ప్రేక్షకులకి, రెండు రాక్షసాలు ప్రేక్షకులకి, ఒక అద్భుతమైన రైటర్ తోటి ఈ రోజున ఒక అద్భుతమైన డైరెక్టర్ ఫాదర్ తోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేశాను శ్రీకృష్ణ 2006. ఆ తర్వాత మళ్ళీ మనం కలిసి చేయాలా. అండ్ అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మీ డైరెక్షన్లో ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశాను, మీ అబ్బాయి ఫస్ట్ సినిమా డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాను, స్టూడెంట్ నెంబర్ 1. ఎస్, సో చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయలు.